వచ్చిన వంట పెట్టాయి నీకు, ఇవాళ ఏం కాఫీ చేయమంటావు, రేపేం వంట చేయమంటావు, ఎల్లుండి ఏం బట్టలు ఉతుకమంటావు, తర్వాత ఏం బాత్రూమ్ తోడమంటావు, నిన్ను నిన్నే నిన్నే ఏమిటాయి మూడు మూడు పంగనావాలా, పెట్టి పెట్టి మూడు రోజులు. ఓహో అర్థమైందిలే, పడగ్గది పంగనావాలా, ఇంకా ఈ చేస్తాలేంటో ఈ మోడర్న్ డేస్ లో. అయినా నిన్నేం ప్రయోజనం ఉందిలే, పల్లెటూరు పైకి తెలిసే కదా కట్టుకున్నాను మెడకి గుది బండని. ఇక్కడ కూర్చో, ఇలా అందరికి దూరంగా కూర్చోవడం నాకు మాత్రం సరదానా? అందరిలోనూ కూర్చుని శ్రీమంతం చేయించుకోవాలని నాకు ఉంటుంది. మీదే ఆలస్యం. అదే ఆలస్యం, నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా. చిపండి. సరే, తమల పలహారం ఏం ఆరగిస్తారు, మేకాహారమా శాకాహారమా? శాకాహారమే. పెళ్లికి ముందు మొరుక్కున్నావు తరుక్కున్నావు అది ఎలాగో తప్పలేదు, ఈ పాడిపీడ పెళ్లి అయిన తర్వాత తప్పట్లేదే. ఏమండి ఆ కూరలో చిటికెడు ఉప్పు వేయండి. చిటికెడు ఉప్పు, ఉప్పు చిటికెడు ఎలాగో? ఇంత 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 ఉప్పు అవి కడగాలండి. ఆ మాత్రం మాకు తెలుసండి, అది తెలిసే ముందే నీళ్లు మరగబెట్టాం, ఈ మొక్క లోపలికి కడుక్కుంటాం. సరే ఆ క్యారెట్ తరిగేయండి. క్యారెట్, సరే క్యారెట్ తరగవాలి. చిన్న ముక్కలండి. పెద్ద వంటగది బయలుదేరి నేను చిన్న ముక్కలు పెద్ద ముక్కలు. అమ్మో కోసుకుంది, అయ్యో నన్ను ముట్టుకోండి, ఉండు మా నాన్న చెప్తా. నాన్న అమ్మాయి మూడు రోజులు దాటుకుండా నన్ను ముట్టుకుంది. ఏమండి అరవకండి, తలస్నానం చేస్తే సరిపోతుంది. సరిపోతుందా, నాకేం కాదుగా. ఏమిటి అన్నం తినకుండా అలా కూర్చున్నారు? మాకు అక్కర్లేదు. ఏ ఆకలిగా లేదా? ఆకలిగా లేకపోవడం తచ్చేంత ఆకలిస్తుంటే మరి తినండి. మళ్ళీ అన్నం బారేసి తినమంటే తినడానికి పెళ్ళం అక్కర్లేదండి. హోటల్స్ ఉన్నాయి, 5 రూపాయలు పడేస్తే బ్రహ్మాండమైన భోజనం విత్ మటన్ అండ్ కర్డ్. పెళ్లి తినండి. అందరూ వచ్చామట. ముద్దు మొగుడు గొంతులోంచి ముద్ద దిగాలి అంటే భర్త మీద ఉన్న ప్రేమనంతా రంగరించి ముద్దలు చేసి నోటికి అందించాలి, అప్పుడు గబుక్కి మింగేస్తాను. ఎత్తుకుని ఆడించాలని లేదు. ఆ పని నేను చేస్తాను, ముందు నా పంచుడు ఆకలి వేస్తుందో ముక్కలో ఆకలో.
చీకట్లో గుగులేదో నటి ఇల్చి గుండె మీద వాలిపోలేదా సీమంతం కావాల శ్రీమతి గారు అంటే సిగ్గుతో కలవాల్సలేదా మరద బంగారు కొండ మనసైన అందాల దొంగ ఎవరన్నా ఏమన్నా కను గీటుతూ ఉంటారు మను వదలను అంటారు మావారు బంగారు కొండ మరద బంగారు కొండ కుతుబ్మీనార్లో పవర్ కట్ కారణంగా తొక్కిసలాట్లో 45 మంది మృతి. కిరసనాలు క్యూలో కుమ్ములాట ముగ్గురు కాళ్ళు విరుగుట. ఓ పక్క నేను పేపర్ చదువుతున్నాను, నువ్వంత గట్టిగా రోత పెట్టేస్తుంటే నాకేమైనా బోధపడాలా? ఒక పక్క మీరు చదువుతున్నారు, ఒక పక్క నేను చదువుతున్నాను, రెండు మీరు వింటూ ఉంటే ఒకేసారి పేపర్ ఫినిష్ అయిపోతుంది కదండి. పేపరే కాదు, నీ వల్ల తొందరలో నేను ఫినిష్ అయిపోయేటట్టున్నాను. సార్ సార్ సార్, గోవింద అనవలసిన పోదులో వస్తూ సార్ సార్ అంటావు ఏమిటో? సార్, నేను చెప్తున్నాను అని మీరు అనుకోకపోతే మీకు ఒక మాట చెప్తాను సార్. మీరు నన్ను కంపెనీలోని తీసేసిన తర్వాత ఊళ్ళమ్మడి తిరిగాను. ఎంత వెతికినా మీలాంటి మహానుభావుడు కనపడలేదు సార్ ఉద్యోగం చేద్దాము అంటే. దాంతో జీవితం మీద విరక్తి పుట్టి బైరాగుల్లో కలిసిపోదాం అనుకున్నాను. ప్రస్తుతానికి వాళ్ళు వేకెన్సీ లేదు పో అన్నారు. ఇక గత్యంతరం లేక చచ్చిపోదాం అనుకున్నాను. యమధర్మరాజు గారు నా అకౌంట్ ఇంకా క్లోజ్ చేయలేదట, అది కుదరలేదు. సార్, నేను రామదాసుగా కాదు మీ పాదదాసుగా వచ్చాను, నాకు మీరు ఉద్యోగం ఇచ్చి తీరాలి. ఉద్యోగం ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానండి, మిమ్మల్ని మర్డర్ చేసి జైలుకి పోతాను. అక్కడ నాకు ఫ్రీగా ఫుడ్ పెడతారు. నీ ఫుడ్ కోసం నన్ను మర్డర్ చేస్తావా? బాబు అంత పని చేసినా చేస్తాడు, వీడికి ఏదైనా ఉద్యోగం ఇచ్చేసేయండి. గతంలో వీడితో పడ్డాం కదా. బాబు నా కోసం ఇచ్చేసేయండి, బాబు ఇచ్చేసేయండి. సరే. డాడీ, ఎయిర్పోర్ట్ లో కనిపించలేదు, ఇక్కడా లేడు, నా మీద అడిగాడా? ఏమీ లేదమ్మా, ఈవెనింగ్ కదా అకౌంట్స్ బిజీలో పడిపోయి ఉంటాడు. వాట్ నాన్సెన్స్, రెండేళ్ల తర్వాత నేను వస్తుంటే నన్ను కలవటానికి వీళ్ళనంత బిజీనా అన్నట్టు ఉన్న పనంతా మీరు అతని మీద తోసేసారేంటి? అదేమీ కాదు, నువ్వు స్నానం చేసి డ్రెస్ మార్చుకో, ఈలోగానే ఫోన్ చేసి పిలుస్తాను. వెంటనే ఫోన్ చేయాలి. మరీ అంత సంపడిపోనక్కర్లేదు, అది ఎక్కడైనా పెట్టి నాతో రా, ఫోన్ చేయాలి. మనం ఎప్పుడు కలుసుకుంటావా? నువ్వు ఎప్పుడు కనిపిస్తావా? జ్యోతి కిరణ్, మన ఇద్దరు ఎప్పుడు కలుసుకుని కబుర్లు చెప్పుకుందామని ఎంతగా ఎదురు చూస్తున్నావు. మాట్లాడవే, ఇదిగో పో, నువ్వు చేసిన చాలా దారుణం, నాకు నీ మీద కోపం. అది కాదు జ్యోతి, సంతోషం నాకు అనవసరం. ఎంత చెప్పినా నువ్వు చేసిన నేరం నేరం నేరం. కానీ నేను ఏంటి? నేను నువ్వు ఎయిర్పోర్ట్ కి నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేకపోయా కదా, అంత కొంప మనకి పని ఉందా నీకు? ఇది నర్వ కదా. నేను ఎన్ని లెటర్స్ రాశాను, ఒకదానికైనా జవాబు రాసావా? ఎన్నిసార్లు ఫోన్ లో పిలిచాను, ఒకసారి మాట్లాడవా నువ్వు? ఇది నేరవా కాదా?
చెప్పు. నేరాలి. నేరం. నువ్వు చేసిన నేరాలన్నిటికీ శిక్ష ఏంటో తెలుసా? నా చెప్తాను. దయచేయండి గురుగారు, దయచేయండి, కూర్చోండి. నువ్వు చేసిన నేరాలకి శిక్ష నంబర్ వన్, ఈ సూట్ మ్యారేజ్ రిసెప్షన్ లో వేసుకోవాలి. శిక్ష నెంబర్ టూ, ఈ ఉంగరం పెళ్లి పెట్టి మీద నా వేలికి తొడగాలి. శిక్ష నెంబర్ త్రీ, ఈ పర్ఫ్యూమ్ నీకు. ఇది వచ్చి ఆ రిసెప్షన్ అదైన తర్వాత ఈవినింగ్ ఆ నైట్. ఏమి మాట్లాడేది? పెళ్ళైన వాడిని, పైగా ఒక బిడ్డ తండ్రి కూడా. మై డియర్ సార్, ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కదా నేను పోలి అవడానికి. జ్యోతి, నేను చెప్పేది నిజం. నాకు పెళ్ళే రెండేళ్ళు అయింది. ఇదిగో ఏడాకోడానికైనా అలా మాట్లాడమంటే నేను భరించిన నీకు తెలుసా? ఏడాకోడం కాదు, రెండేళ్ల క్రితం నాకు పెళ్ళైపోయింది. ఈ విషయం అమెరికాలో ఉన్న నీకు టెలిగ్రామ్ ద్వారా తెలియజేశాను. నువ్వు కూడా నీ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ జవాబిచ్చావు. అది అది ఆ ఏప్రిల్ ఫూల్ అందుకనే కదా. ఆ జ్యోతి, ఏప్రిల్ ఫూల్ కాదు, నిజం. మా మాటకి నిజం కాదు. నీకు పెళ్లి కాలేదు, నువ్వు నా ద్రోహం చేయలేవు. నిజం చెప్పు, నీకు పెళ్లి అయిపోయిందా? నిజం చెప్పు. నిజం జ్యోతి, నాకు పెళ్లి అయిపోయింది, ప్రామిస్. కిరణ్, కిరణ్, నేను ఇది నమ్మలేను. నా మీద వచ్చేసి చెప్పు, నిజంగా పెళ్ళైపోయిందా? నిజం చెప్తే నాకు పెళ్ళైపోయింది. చెప్తే నాకు పెళ్ళైపోయింది. అయితే నువ్వు నన్ను ఏప్రిల్ ఫుల్ చేయలేదన్నమాట. నిజంగానే ప్రేమలోను జీవితంలోను నన్ను పూర్తి చేసావన్నమాట. ప్రేమ పేరుతో నా మనసుతో ఆడుకున్నావన్నమాట. నీ వేడుక తీరిపోగానే వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావన్నమాట. జ్యోతి, నేనే పరిస్థితులు పనిచేశానో నీకు తెలిస్తే. నా కళలకు నిప్పు పెట్టిన ఆశలని బూడిద చేశావు, అందుకు కారణాలు వేరు చెప్పాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం కిరణ్. జ్యోతి, నువ్వేం చెప్పక్కర్లేదు, నేనే వినక్కర్లేదు. రెండేళ్లగా ప్రతి నిమిషం నిన్నే తెలుసుకుంటూ ఉన్నా, నాకు నాకు ద్రోహం చేస్తావా? నీతో భవిష్యత్తుని ఎంతో అందంగా ఊహించుకుని ఆశపడ్డ నన్ను మోసం చేస్తావా కిరణ్? యువర్ అ బ్లడ్ ఇచ్చి యువర్ కూ కిరణ్, యువర్ ఇచ్చి. అది కాదు, ఆవేశపడకుండా నేను చెప్పేది వింటే నన్ను అర్థం చేసుకుంటావు. ఓహో, అర్థం చేసుకున్నాను. నువ్వు చాలా గొప్పవాడివని అర్థం చేసుకున్నాను. తప్పు నీది కాదు కిరణ్, తప్పులన్నీ నావి, తప్పులన్నీ నావి. నువ్వు ఒక మనిషి అనుకున్నాను చూడు, అది నా మొదటి తప్పు. నీకు ఒక మనిషి ఉందనుకున్నానే, అది నా తప్పే. నిన్ను మనసారు ప్రేమించి రెండేళ్లుగా నిన్నే తెలుసుకుంటూ బ్రతికానే, అది నా పెద్ద తప్పు. నేను ఈ తప్పులకు అనుభవించే బాధ ఆవేదన నువ్వు అనుభవించాలి కిరణ్. నువ్వు తప్పకుండా అనుభవిస్తావు, నువ్వు అనుభవిస్తావు. ఈకని మోహన్ నాకు చూపించుకు వెళ్ళి ఇక్కడి నుంచి. ఏమండి బాబు, ఈరోజు ఏం చేస్తారు తెలుసా? ఏమిటండి అలా ఉన్నారు?
ఏం జరిగిందండి? ఏమలేదు రాధ. కాదు, ఏదో దాస్తున్నారు. నాతో చెప్పకూడదా? ఏవో ఆఫీస్ కూడా. సరే, భోంచెదురు గాని రండి. నాకు ఆకలిగా లేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. పదబాబు,